యోషియా గ్రంథము 48వ అధ్యాయము 10వ వాక్యాన్ని తీసుకుందాం. యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు అశ్రద్ధ చేయువారు శాపగ్రస్తులగును గాక. దేవుడు నాతో మాట్లాడడానికి మరి ఈ బలిపీఠాన్ని ఎక్కించినప్పుడు అలా ప్రభు నాతో ఒక మాట పలికిస్తూ ఉండారు ఆయన వాక్యం. ఇప్పుడు నేను ఏది పలకాలి ప్రభువా, ఏమి తెలియచేయాలంటే ఈ మాట నాకు తెలియచేశారు. కనుక యోబు గ్రంథము 33వ అధ్యాయము 14 నుంచి 19 వరకు చదవని యోబు గ్రంథము చూడండి. దేవుడు ఒక్క మారే పలుకును, రెండు మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. మాంసం మీద కొనుకు సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నమందు నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు తాము తలంచిన కార్యములను వారు మానుకొన చేయునట్లు కోతికి పోకుండా వారిని కాపాడునట్లు కత్తి వలన వారు నశింపకుండా వారి ప్రాణమును తప్పించునట్లు ఆయన వారి చెవులను తెరవ చేయును. వారి కొరకు ఆయన ఉపదేశాన్ని సిద్ధపరచును. వ్యాధి చేత మాంసము ఎక్కుట వల్లను ఒకరి ఎముకలలో ఎడతెగని నొప్పుట కలుగుట వలను వారు శిక్షను వారు నొందును. చాలు. దేవుడు అక్కడ ఏం చెప్తున్నారు చెప్పండి. దేవుడు తన్ను ప్రేమించిన వారితో మాట్లాడుతూ ఉండడంట. ఒక్కసారి మాట్లాడును, రెండుసారి మాట్లాడును, మూడోసారి కూడా మాట్లాడతాడు. దేవుడు అంటున్నాడు, మరి దేవుని కార్యములను నీవు అశ్రద్ధ చేసినప్పుడు, దేవుడు పనిలో కానీ ప్రార్థనలో కానీ దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని నిన్ను పొడిగించి నీకు మేలు చేసి ఈ భూమి మీద సజీవుడిగా సజీవురాలిగా నిన్ను నిలబెట్టిన తర్వాత, దేవుని కార్యములలో నీవు అశ్రద్ధగా ఉన్నప్పుడు, దేవుడు నీ ఆత్మను రక్షించాలని నీవు పరలోక పౌరుడిగా పౌరత్వం కలిగిన వ్యక్తిగా కుమారుడిగా కుమార్తెగా ఉండాలి అని, దేవుని సన్నిధికి దూరమైపోయిన మనము శాపగ్రస్తులైన వారము తిరిగి మరలా పరలోకాన్ని విడిచి ఆయన భూలోకంలోనికి ఎందుకు వచ్చాడంటే నశించిన దానిని వెతకి రక్షించడానికి. చెదరిపోయారు నా సన్నిధి యొక్క నీతిని తెలియకుండా మీ సునీతి మార్గాలలో ఎవరికి ఇష్టం వచ్చిన మార్గాలలో ఎవరికి తలంపులు ఎలా ఉన్నావో అలా నడుచుకుంటూ మీరు తొలగిపోయారు. కనుక నీతి మార్గం మీరు ఎరుగరు, మేలు కలిగే మార్గం మీకు తెలియనే తెలియదు. అందరూ ఏకముగా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు చెప్పండి, పాతాళానికే పరిగెడుతూ ఉన్నారు. అలాంటి దినాలలో దేవుడు మన యందు కనికరపడి మనతో మాట్లాడుతున్నాడు. కనుక మనలను దేవుడు ఎందుకు ఇంకా మీకున్న పాపపు స్వభావాలు దేవుడు పరిశుద్ధుడిగా చేస్తున్నాడు, నా స్వభావాన్ని కలిగి ఉండమంటున్నాడు. నేను ఎందుకంటే ఏ రీతిగా మిమ్మలను క్షమించానో, ఏ రీతిగా మిమ్మలను క్షమించేటప్పుడు ఏది మిమ్మల్ని మీ నుంచి నేను ఏది కోరను కూడా కోరలేదు. ఎందుకు కోరలేదు అంటే నీ పాపానికి ప్రతీకారముగా నేను సిలువలో వేలాడాను కనుక ఇప్పుడు నీకు ఇవ్వవలసింది నా దగ్గర కరుణ కటాక్షములు ఉన్నాయి, వాటినే మీకు ఇస్తానికి వచ్చా. కనుక తీర్పు తీర్చడానికి నేను రానే రాలేదు, తీర్పు తీర్చే దేవుడిగా రాలేదు, క్షమించే దేవుడుగా కరుణ కటాక్షములు నీకు ఎన్ని కావాలో అన్ని ఇవ్వటానికి ఆయన వచ్చాడు. కనుక నీవెలా ఉండాలి చెప్పండి. దేవుని సన్నిధిలో ఆయన స్వరాన్ని వినే వ్యక్తిగా, ఆయన సన్నిధిలో ప్రార్థనా పరురాలుగా, ప్రార్థనా పరుడిగా, దేవుడు తాను ఇచ్చిన పనిలో ఆయన కార్యములను నీవు ఎన్నడూ అశ్రద్ధ చేయవద్దు. చేస్తే ఏమవుతుంది చెప్పండి,
ఆ భూమి మీద దేవుడు చెప్తున్నాడు, దేవుని పనులు చేసే వారికి దీవెన, దేవుని పనులు చేయని వారికి శోధనలు. కనుక ఆ విషయాన్ని తెలియపరుస్తానికి ఈ లోకంలో ఆయన మనలో మనతో వాక్యం ద్వారా, స్వప్నముల ద్వారా, అలాగే నీవు తలపెట్టిన కార్యం, నీవు గోతికిపోయే కార్యాలు తలపెట్టున్నావు. కనుక నీ తలంపులు చెడ్డవి, నీ ఆలోచనలు చెడ్డవి అని చెప్పి నీతో కలలలో స్వప్నములలో ఆయన ఏమన్నారు చెప్పండి, మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టు సమయమున కలలో అర్ధరాత్రి వేళ స్వప్నమందు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అప్పుడే నీవు దేవునికి అవకాశం ఇస్తావు. పడుకున్నప్పుడే దేవుడికి అవకాశం ఉంటుంది, అంతేనా? అప్పుడు దాకా మన ఆలోచనలు మన దేవుని స్వరాన్ని వినటానికి మనము ముందుకు రాము. పడుకున్నప్పుడు మన ప్రశాంతతగా ఉంటుంది, మన ఆత్మ దేవునికి మొరపెడతా ఉంటుంది. అయ్యా, ఈ మనుష్యుడు నన్ను నరకానికి తీసుకువెళ్ళిపోతున్నాడయ్యా అని దేవునికి మొరపెడతంటే, ఈ ఆత్మవేదన దేవుడు అర్థం చేసుకుని కలలో స్వప్నములో అతనితో నేను మాట్లాడతానని ఆయన ఉపదేశాన్ని నీకు సిద్ధపరిచి మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు. కనుకని కత్తి వలన నీవు నశించకుండా, అక్కడ ఏమన్నారు చెప్పండి, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించునట్లు ఆయన వారి చెవులను తెరవ చేసి వారి కొరకు నేను ఉపదేశమును సిద్ధపరిచి ఉన్నాను. నత్తి వారితో మాట్లాడుతున్నారు, గుడ్డివారి కూడా వాక్యాన్ని నీకు బోధిస్తున్నారు. ఈరోజు నీవు గుడ్డివారు మాట్లాడినా పట్టించుకో, నతివారు మాట్లాడినా పట్టించుకో. అలాగే నీకు మేలు జరిగినాక అమ్మా నీవు మంచి మార్గంలో నడుచుకో, కనుక ఈ మార్గంలో నీవు వెళితే నీ కుటుంబానికి దీవెన అని తెలియచేసిన ఆ విషయంలో కూడా నీవు ఆ మార్గంలో నడవు. కనుక ఏమి చేయాలో అర్థం కాక ఆయన స్వప్నముల ద్వారా మాట్లాడుతున్నాడు, అలాగే మరి ఆయన ఉపదేశం ద్వారా మాట్లాడుతున్నాడు, పక్కన ఉన్న స్నేహితుల ద్వారా మాట్లాడుతున్నాడు, అలాగే రకరకాలుగా నిన్ను తప్పించాలని, ఆ నరకము నుండి, ఆ శిక్ష నుండి నీ కుటుంబాన్ని నిన్ను కాపాడాలని ఆయన ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి, ఏబు గ్రంథము 34:10 విజ్ఞానము గల మనుషులారా, నా మాటలను మీరు ఆలకించండి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. నరుల క్రియలకు తగినట్లుగా ఫలము వారికి ఇచ్చును. అందరికి వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చుచున్నాడు. దేవుడు ఏ మాత్రము దుష్కార్యము చేయడు. సర్వశక్తుడు న్యాయము తప్పని తప్పడు. ఆయన న్యాయం తప్పాడు అంటే ప్రకృతి అంతా కూడా ఇక తప్పినట్టే. చంద్రుడా నీవు వెన్నెలివి, సూర్యుడా నీవు పగలను తెలియచేయి. అలాగే సూర్యచంద్రులారా మీరు నక్షత్రములను మీరు ఎక్కడ ఉంచాలో వారన్నిటికీ ఆజ్ఞించాడు. సముద్రమా ఇదిగో నీవు దాటి పొర్లి రాకుండా నేను విసుకను నీకు ఆనకట్టగా వేసి ఉన్నాను. అన్నిటికీ ఆజ్ఞలు ఇచ్చాడు. అలాగే ప్రకృతి అంతా కూడా మనలాగా నడిస్తే, సూర్యుడు కిందకి దిగి వచ్చాడు అనుకోండి, మనం అప్పుడు ఏమవుతాం, మాడి బొగ్గ అయిపోతాం, అంతేనా? ఆయన క్రమాన్ని తప్పకుండా ప్రకృతి అంతా కూడా ఆయన క్రమాన్ని, ఆయన నీతిని తెలియజేస్తుంది. కనుక ఈ ప్రకృతిలో ఎంత నీతి ఉంటే ఆయన జ్ఞానము కలిగి, ఆయన స్వరూపం కలిగి, ఆయన చేతులతో నిన్ను చేసుకుని పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి నీతో ప్రేమగా మాట్లాడుతున్నాడు ఆయన. నీ కొరకు అనేక మంది ఉపదేశము చేసి దైవ సేవకులను ఏర్పరుస్తున్నాడండి. నీ యొక్క జన్మ ఎంత మంచిదా పాపిష్టిదన్నారా?
మంచిది మనం అనుకుంటాం నేను పుట్టకపోయి ఉండినా మేలు అనుకుంటాం దేవుడు మనకి పుట్టినాకే ఈ జన్మ పరలోకానికి తీసుకెళ్తాడు ప్రతి వారి ఎడల ఒక ప్రణాళిక ఉంది దేవుడు మనల్ని సృష్టించిన విధానంలో కనుక ఈ సృష్టి యావత్తు సర్వాధికారము నీకు నేను ఇవ్వాలి అని ఈ సృష్టి మీద దేవుడు మనకు సర్వాధికారం ఇచ్చాడు అప్పుడు ఆదామును సృష్టించినప్పుడు ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశులు ఈ ప్రకృతి అంతా నీకు లోబడతాయి కనుక ఏది కావాలన్నా నీవు అడుగుండి సమస్తము కూడా ప్రకృతి అంతా ఆయనకు లోబడింది అలాగే అవ్వన చేశాడు అవ్వన చేసినప్పుడు అవ్వని ఎలా చేశారు చెప్పండి ఆదాము యొక్క ఎముకలలో నుండి తీసి అవ్వన చేసిన తర్వాత అవ్వ ఇదిగో నీవు ఆదాముకు లోబడు అన్నాడు ఎందుకంటే ఆదాము మీద పెత్తనం చేయమన్నాడు ఆదాముకు నీవు లోబడు అన్నాడు ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి చరిత్ర రివర్స్ అయిపోయింది కనుక సాతాను క్రియలు అధికమైపోయినాయి సాతాను మరి ఈ ఆదాము అంటే స్వభావం ఆదాములేమో అవ్వలు చేసింది అవ్వలు ఏం చేసింది చెప్పండి ఇప్పుడు ఆదాము అయిపోయారు కనుక నీ ప్రకృతి ఏమైంది మొత్తం సమస్తము కూడా శపించబడింది కనుకనే ఈ శాపము నుంచి దేవుని క్రమము నుంచి తప్పిపోయిన మనలను గోతికి పోకుండా నీ వల్ల నీ కుటుంబం నాశనం కాకుండా నీ జీవితాన్ని నువ్వు ఏమి చేస్తున్నావు ఎలా నడుచుకుంటున్నావు నీ ప్రవర్తన తెలియజేయడానికి ఉపదేశము నీకు ప్రకటింపబడుతుంది దేవునికి స్తోత్రము అలే ఉపదేశం ఈరోజు ఎవరికి చెప్పండి మనకే దేవుడి నీతి ఈరోజు ప్రకటింపబడుతుంది కనుక దేవుని యొక్క నీతికి విరుద్ధంగా నీవు ప్రవర్తిస్తూ ఉండి ఇదే మనకు అనుకూల సమయం దేవుడు అంటున్నాడు అందుకే దేవుడు ఏ మాత్రము కూడా అన్యాయం చేయనే చేయడు ఆయన దుష్కార్యములు చేయుట ప్రారంభిస్తే భూమి మీద ప్రకృతి నీ మీద పోరాడుద్ది ఆయన ఒక్కసారి సెలవిస్తే భూకంపం వస్తే ఏమవుతుందని చెప్పండి మనం ఉన్న ఈ భూమి మీద నిలబడగలమా చెప్పండి నిలబడలేం అలాగే మేఘములకు సెలవిస్తే మేఘములు వచ్చి కుంభవృష్టి గురిసిని మొన్న ఎక్కడ అనేక ప్రాంతాలని కూడా వినిగిపోయి కనుక దేవుని యొక్క మాట వింటనే కనుక వాటికి ఎంతవరకు చెలవిచ్చాడో అంతవరకే అవి పరిచర్య చేస్తున్నాయి ఈరోజు మనము దేవుడు అందుకే అంటున్నాడు కనుక యెహోవా కార్యములను అశ్రద్ధ చేసే వారులారా మీరు శాపగ్రస్తులు అవుతున్నారు కనుక తిరిగి రండి అంటున్నాడు ఈరోజు దేవుని సన్నిధిలో ఆయన మహిమపరిచే అవకాశాన్ని ఇచ్చాడు దేవుణ్ణి ఆరాధించే అవకాశాన్ని మీకు ఇచ్చాడు పరలోకములో కోట్ల కొలది దేవదూతలు ఆయన నిత్యము ఆరాధిస్తున్న ఆ ఆరాధనలో ఆయనకు ఆనందం లేదు అల్పులైన మనము బలహీనులైన వారము ఆయనను విసర్జించే వారము విశ్వాసం లేని వారము దేవుని మాటను విసర్జించి ఆయన సన్నిధిలో తిరుగుబాటు వాదులుగా ఉన్న వారము ఈరోజు మనలను ప్రేమించి మీ ఆరాధన నాకు ఎంతో ఇష్టము అంటున్నాడు అలాంటి దేవుడు ఈరోజు మన మధ్యలో సహనాన్ని చూపిస్తున్నాడంటే మనం ఏమనుకుంటున్నాం చెప్పండి ఇంకా నాకు సమయం ఉంది నాకు ఏమీ అవ్వనే అవ్వదు అంటున్నాడు కనుక నాకు ఎన్ని చేసినా నాకేమీ జరగనే జరగదు నీకు ఒకటే తీర్పు ఏంటి చెప్పండి నిత్య నాశనం యొక్క తీర్పు కనుక ఆ తీర్పు నీ మీదకి రాకమనిపే ఆయన ప్రేమను తెలుసుకునమని దేవుడు తెలియపరుస్తున్నాడు అలాగే దేవుడు మనకిచ్చిన సమయంలో చూడండి కీర్తన గ్రంథము 15వ అధ్యాయము మొదటి వచనం యెహోవా నీ గుడారములలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు ఈ పరిశుద్ధ పర్వతము మీద నివసింపతగిన వాడు ఎవడు అంటున్నాడు యెహోవా నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపతగిన వాడు ఎవడు అలాగే చూడండి కీర్తన గ్రంథము
ఇరవై చూడండి యెహోవా పర్వతమునకు ఇరవై నాలుగు మూడు వచనం కీర్తన గ్రంథం యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు యెహోవా పర్వతానికి ఎక్కదగిన వాడెవడు ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు నిలబడే వాడు ఎవడు వ్యర్థమైన దానియందు మనసు పెట్టక కపటముగా ప్రమాణము చేయక నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగిన వాడి వాడు యెహోవా వలన ఆశీర్వాదము నందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమును నందును దేవుడు అక్కడ అన్నాడు యెహోవా పర్వతము ఎక్కదగిన వాడెవడు ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడు ఎవడు వ్యర్థమైన దానియందు మనసు పెట్టగా కపటముగా ప్రమాణము చేయక నిర్దోషమైన చేతులు శుద్ధమైన శుద్ధి అయిన హృదయము కలిగిన వాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందిన వాడే దేవుని చేత ఆశీర్వాదము నొందిన వారి ఆయన పర్వతము మీద ఆయన ఎక్కగలిగే శక్తిని వారికి ఇస్తాడు అనేకులు దేవుడి మందిరములో నిలబడాలని దేవుని పరిశుద్ధ స్థలములో మేము కూడా అర్హత కలిగిన వారిగా ఉండాలి అని ప్రయత్నిస్తున్నారు దేవుడు కొంతమందికి అర్హత ఇస్తున్నాడు ఎవరికి ఇస్తున్నారు చెప్పండి వారి హృదయ స్థితి ఎరిగి ఈ లోకములో నిర్దోషత్వము యథార్థమైన హృదయము వారిలో ఎందుకంటే శుద్ధ హృదయము కలిగిన వారి ఆ పర్వతము మీద వారిని ఆశీర్వదించి నిలబెడుతూ ఉన్నాడు కనుక అలాంటి వారి దేవుని సన్నిధిలో ఆయన కార్యములను నెరవేర్చగలుగుతారు అలాంటి వారి ప్రార్థనే దేవుడు వింటాడు అలాంటి వారి వలనే ఈ లోకానికి సాక్షులు ఇదిగో వారి యందు ఏ కపటము ఏ దోషము లేదు కనుక వీరు నాకు కుమారులు కుమార్తెలు అని తెలియపరుస్తున్నాడు అలాగే యేసును చూసినప్పుడు దేవుడు అంటున్నాడు ఇతని యందు ఏ దోషము నాకు కనపడట్లేదు ఇతను యథార్థపరుడు ఎందుకంటే చెడుతనమును వేషించినవాడు కనుక అతని వంటి వాడు ఎవడు లేడు యోబు చాలా నీతిమంతుడు యథార్థపరుడు దేవుని సన్నిధిలో నిత్యము ఆయన చేసిన మేళ్లకు కృతజ్ఞత కలిగి ఉన్నాడు తనకు కలిగిన దానిలో ఏది నా కష్టమని నేను సంపాదించానని ఇది నా యొక్క భోగమని నా సంతోషాన్ని మీరందరూ చూడండి అని ఎప్పుడు ఏది కూడా మెప్పులు లేవు గొప్పతనము లేదు అన్ని విషయాల్లో దినదినము దేవునికి కృతజ్ఞత తెలియపరిచాడు దేవా నీవు నాకు ఇచ్చున్నావు నేను ఈరోజు నిలబడి ఉన్నా ఈరోజు నా బిడ్డలు నా పరివారు నా ఆస్తిపాస్తులు సమస్తము నీ వలనే కలిగినవని దినదినము దేవునికి ఏ రీతిగా ఆరాధన జరిగించాలి దేవుడి కార్యాలు ఆయనను ఏ రీతిగా మహిమపరచాలో ఆ రీతిగానే ఆలోచన కలిగి ఉన్నాడు యోబు కనుకని యోబు భూమి మీద ఉన్న వారి అందరిలో కూడా దేవుడు అన్నాడు అతను చెడుతనమును విసర్జించిన వాడు చూడండి ఒకటో అధ్యాయము యోబు గ్రంథము ఎనిమిదో వాక్యం చూడండి అందుకు యెహోవా నీవు నా సేవకుడైనా యోబు సంగతి నీవు ఆలోచించితివా అతడు యథార్థ పరుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఒక్కడు లేనే లేదు భూమి మీద నీతి న్యాయములను అనుసరించేవాడు కనుక యథార్థపరుడు అతనికి నేను ఇచ్చిన ఆశీర్వాదాన్ని గుండెల నిండా నింపుకున్నవాడు నా ప్రేమను తెలుసుకున్నవాడు కనుక అలాంటి వాడు ఈ భూమి మీద లేడని ఎవరితో చెప్తున్నారు చెప్పండి సాతానుతో మాట్లాడుతున్నాడు సాతానా నీవు అనేక కుటుంబాలలోనికి వెళ్ళి చూసి వస్తున్నావు ఈ భూమి మీద అటు ఇటు తిరిగి తిరిగి వస్తున్నావు అనేక కుటుంబాలు చూసావు ఏబు లాంటి మనుషుడను ఏబు లాంటి నీతిమంతుడను నీవు ఎవరినైనా కనుగొన్నావా అని అడిగితే
సాతాను అక్కడ ఒక సమాధానం ఇస్తున్నాడు అతనికి కలిగిన వాటిలో సమస్తమును నీవు ఏం చేసావు చెప్పండి నీ రక్షణ కంచి వేసి కాపాడి ఉన్నావు కనుక అతను ఈ రోజు నిన్ను మహిమపరుస్తున్నాడు అలాంటి యోబు ఈ రోజు దేవుని సన్నిధిలో సాతాను చేత అక్కడ సాక్ష్యాన్ని పొంది ఉన్నాడు అతనికి కలిగిన వాటి మీద సమస్తము నీ కాపుదల ఉన్నది అని కనుక సమస్తము దేవుడు మనకి ఇచ్చిన వాటి మీద దేవుని కాపుదల ఉంటే మన బిడ్డలు బాగుంటారు మన కుటుంబాలు బాగుంటాయి ఇవన్నీ చేసుకోవాలంటే ఇది మన చేతుల్లో ఉందా లేకపోతే ఎవరి చేతుల్లో ఉంది చెప్పండి దేవుడు నిన్ను ఆయన సన్నిధిలో పిలిచిన తర్వాత ఆయన గుడారములో నివసింపమని ఆయన ఆశీర్వాదాలు నీకు ఇస్తానికి నిన్ను పిలిచిన తర్వాత దినదినము నీవు కాపాడుకోవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది చెప్పండి మన మీదనే ఉంది దేవునికి స్తోత్రము అది నీవు కాపాడుకుంటే దేవుని సన్నిధిలో సాక్షిగా ఉంటావు ఈ లోక అధికారి అయిన సాతాను కూడా నిన్ను ఏమీ చేయలేదు కనుక అది ఎప్పుడైతే నీవు కోల్పోతావో అప్పుడే నీకు అనేక శ్రమలు కలుగుతాయి ఒక సమూహాన్ని దేవుడు చూచాడు ఒక సమూహాన్ని దేవుడు పరలోకములో ఏర్పరుస్తున్నాడు ఆ సమూహము దేవుని చేత ఏర్పాటు కలిగిన సమూహం దేవుడు వాటికి ఆ సమూహాన్ని అభిషేకించాడు ఆ సమూహము ఎక్కడ నివసింపజేశాడో తెలుసా కాలుతూ ఉన్న అగ్ని వంటి రాళ్ల మధ్యలో నిత్యము కాలుతూ ఉన్న రాళ్ల మధ్యలో ఆ సమూహాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఆ సమూహానికి ఇచ్చిన భోగం ఎలాంటిదో చూడండి యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 13 నుంచి దేవుని తోటయగు ఏదేనులో నీవుంటివి ఆ చెప్పండి మాణిక్యము గోమేధికము సూర్యకాంతమణి రక్తవర్ణపురాయి సులీమానురాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు నీవు నియమింపబడిన దినమున పిల్లలు గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి అందుకే నేను నిన్ను నియమించితిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవుంటివి కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపం నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడిగా ఉంటివి అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోలోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి కనుక దేవుని పర్వతము మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు నిన్ను నాశనము చేసితిని నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చేర్పుకొంటివి కావున నేను నిన్ను నేలను పడవేసేదను రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను దేవునికి వందనాలు అమ్మగారికి అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించు దీనికి కిడ్నీలు పాడువైపోయినాయని 4 నెలల క్రితం జూన్ ఫస్ట్ నుంచి తెలిసింది మేము డయాలసిస్ కని జూన్ నెలంతా ఒక 10-15 రోజులు హాస్పిటల్లో ఉన్నాము వచ్చాము వచ్చాక మాకు నున్నలో తెలిసిన ఆయన భిక్షాలు అని అన్న ఆయన మా ఇంటికి వచ్చి మాకు తెలిసిన ఆయన మా ఇంటికి వచ్చి ఇక్కడ ప్రార్థన జరుగుతాయమ్మా మంచి స్వస్థత జరుగుచి మీరు ఒకసారి రండమ్మా అని అన్నారు అయినా కానీ మాకు ప్రేరేపణ కలగలేదు మేము 2 వారాలు అయినాక ఫస్ట్ వారం అయినాక వద్దాంలే అనుకునేపాటికి ఈయనకి చేనికి చేతికి మిషన్ వేయాలి అందులో హాస్పిటల్లో చేరండి అని అన్నారు హాస్పిటల్లో జాయిన్ అయ్యి మళ్ళీ 10 రోజులకు వచ్చేసాము వచ్చాక ఆ వారం కూడా కుదరలేదు అట్టగే 2 వారాలు అయిపోయినాయి 2 వారాలు అయిపోయాక 3వ వారం కంపల్సరిగా వెళ్ళాలి నువ్వు రావాలి అని ఈయన తీసుకుని నా బిడ్డలతో సహా నేను వచ్చాను ఈ గృహానికి ఈ సన్నిధానానికి సన్నిధానానికి వచ్చిన ఫస్ట్ సార్ అయితే ఫస్ట్ వారము నెక్స్ట్ గురువారము పౌర్ణమి మొదటి రోజు 24 గంటల ప్రార్థన మీరు తప్పకుండా రమ్మని అమ్మగారు చెప్పారు సరేనని
అమ్మగారు చెప్పినట్లే వచ్చాము అప్పటికి నా బాగా నీరసంగానూను నడవలేని ఇదిలో కూర్చోలేని ఇదిలో ఉన్నాడు ప్రభువా అందరూ నిన్ను స్తుతిస్తున్నారు ఈయన నిలబెట్టు చాలు నీరసం అనేది తీసివేయయ్యా అని రాత్రంతా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాము అలాగే మూడు వారాలు వచ్చాము మూడు వారాలు వచ్చిన ఆయన సరిగ్గా అన్నం తింటలేదు అమ్మా మీ వారు ఏం తింటున్నారు ఏంటి అని అంటే అమ్మా ఇలాగ పెరుగన్నం తప్ప ఇంకేం తింటలేదమ్మా అని అంటే అమ్మా భోజనం తీసుకుని నాకు తీసుకురా నేను ప్రార్థన చేస్తాను అని అన్నారు అప్పటి నుంచి ఇక్కడ భోజనం జరిగిన ప్రతిసారి ఈయన భోజనం అన్నిటి కొంచెం కొంచెం అలాగే పెడుతున్నాను అలాగే పెట్టినా కానీ ఇంటికాడ కూడా అలాగే ఇక్కడ ఎలా పెడుతున్నానో అక్కడ కూడా ఇంటికాడ కూడా కొంచెం అలాగే పెడుతున్నాను పెరుగు కొంచమే పెడుతున్నాను మిగతా ఇవన్నీ బాగానే పెట్టినా కానీ ఆయనకి నీరసం అనేది లేదు చాలా నీరసం నుంచి తను చాలా స్వస్థత కలుగజేశాడు దేవుడు మూడో వారం నుంచి అలాగే నిలబడ్డాడు మనిషి వారం వారం వస్తున్నాము ఈయనకి డయాలసిస్లు అయినాయి చాలా వరకు అయినాయి ఆ డయాలసిస్ లేకుండా దేవుని యందు ఆ బిడ్డ నిలబడి నా బిడ్డలు నా కుటుంబం ఈ కుటుంబ ఈ సన్నిధానంలో సాక్ష్యంగా ఒక గొప్ప సాక్షిగా నిలబడాలని మా గృహం గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి మీకే వందనాలు చెల్లించుకుంటూ అమ్మగారికి అయ్యగారికి వందనాలు చెల్లించుకుంటూ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను కాదు